పాకిస్తాన్ లో ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. నైరుతి పాకిస్తాన్ లోని దాదర్ పట్టణంలో ఆత్మాహుతి దాడికి దిగారు. బైక్ పై వచ్చిన ఆత్మాహుతి దళ సభ్యుడు పోలీస్ వాహనాన్ని వెనక నుంచి బలంగా ఢీకొట్టాడు. దాంతో భారీ పేలుడు జరిగింది. ఈ ఘటనలో 9 మంది పోలీస్ అధికారులు మృతి చెందగా మరో 16 మందికి గాయాలయ్యాయి. పేలుడు ధాటికి పోలీస్ వాహనం తలకిందులైంది. ఓ పశువుల ప్రదర్శనకు బందోబస్తు నిర్వహించి తిరిగి వస్తున్న పోలీస్ సిబ్బందిని లక్ష్యంగా చేసుకుని ఈ ఆత్మాహుతి దాడి జరిగినట్లు అధికారులు వెల్లడించారు. అయితే ఈ దాడికి తమదే బాధ్యత అని ఇంతవరకు ఏ ఉగ్రవాద సంస్థ ప్రకటించలేదు. గతంలోనూ ఇలాంటి ఘటనలు జరిగాయి. అవి బలుచిస్తాన్ వేర్పాటువాదులు, స్థానిక మిలిటెంట్ల పని అని ఆరోపణలు వచ్చాయి. ఇక ఈ దాడి వారే చేసి ఉంటారని భావిస్తున్నారు.